హాయ్ వ్యూస్, సిగ్గుందా లేదారా నీకు? ఇప్పుడు వెళ్ళేమో 5 నిమిషాల పాటు పట్టే సమయాన్ని ఓటు వేయటానికి నువ్వు ఉపయోగించకుండా 5 ఏళ్ల పాటు నీ 5 వేలతో విమర్శిస్తూ ఉంటావే. ఏ మనిషివిరా నువ్వు అని ఎవరన్నా మిమ్మల్ని అన్నారంటే ఎంత బాధ వేసింది ఒకసారి చెప్పండి. ఎంత సిగ్గు అనిపించింది, ఎంత మన మీద మనకి చీ అనిపించింది చెప్పండి. ఇప్పుడిదంతా ఓటు హక్కు వినియోగించుకోకపోతే. మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, చిరంజీవి, అల్లు అర్జున్ వీళ్ళంతా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అండ్ వీళ్ళంతా కెమెరా కనపడేవాళ్ళు, కెమెరా కనపడకుండా ఇంకా చాలామంది, ఏది మీరు ఎవరైతే టాప్ మోస్ట్ హీరోలు అనుకుంటారో వాళ్ళు, ఇంక్లూడింగ్ మన రాజమౌళి సైతం, టాప్ డైరెక్టర్లు, హీరోలు, హీరోయిన్ అంతా వాళ్ళ వాటికి వినియోగించుకుంటా ఉన్నారు. వాళ్ళు బాధ్యతతో ఉన్నారు. ఎక్కడో షూటింగ్ జరుగుతూ ఉంది, మన రామ్ చరణ్ గేమ్ చేంజర్, అరే అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో వచ్చి మరి ఓటకి వినియోగించుకున్నాడండి. నాకు ప్రతి విషయం రామ్ చరణ్ బలైన వచ్చుతాడు. మనిషి అయితే చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ఓ ఫ్యామిలీ మ్యాన్గా, ఓ కొడుగ్గా, ఓ అన్నగా, ఓ భర్తగా, ఇప్పుడు వచ్చేసి ఓ సిటిజన్గా. మరి వాళ్ళంతా బాధ్యతగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఫ్యాన్స్ అనేటువంటి మనకి కనీసం సిగ్గుండాలి కదా. నేను ఓటేసా, మరి మీరు ఓటేసారా లేదా? ఇప్పటికీ ఓటింగ్ పర్సన్ ఎంత నమోదైందని చూస్తా ఉంటే లాస్ట్ టైం కానీ ఇప్పటికే చాలా తక్కువ నమోదైందంట. హైదరాబాద్ మరి సిగ్గుండాలి ఒక్కొక్కరికి అనకూడదు కానీ, అరే పోలింగ్ డేరా బాబు అంటే హాలిడే అంటే ఫీల్ అయిపోయి ఏడాడికి వెళ్ళిపోతా ఉంటారు పనికి మళ్ళీ యాదవలో. దారుణంగా ఉంది పర్సంటేజ్ అయితే, ఓటింగ్ పర్సంటేజ్. ఇల్లు ఓట్లేడు సామి, చేతే దండం పెడతానయ్యా. నీచమైనటువంటి లుచ్చ రాజకీయ నాయకుల్ని ఏరువేండి వెళ్ళి ఓటు అనే మీ ఆయుధంతో. మళ్ళీ నోటాకి ఓటేయద్దు, ఉన్న వాళ్ళలో బెస్ట్ వాళ్ళకి ఓటేయండి. ఖచ్చితంగా మంచిగా నిలబడుతున్నాను నేను, ఇండిపెండెంట్లు అయినా ఆయా పార్టీల నుంచి అయినా సరే. సో ఈ ఓటు అన్నప్పుడు వచ్చేసి ఎక్కువగా మన సెలబ్రిటీలు అన్నప్పుడు ఎక్కడ కనిపిస్తారు? జూబ్లీ హిల్స్లో, ఫిలింనగర్లో, మణికొండలో. ఇప్పుడు సో ప్రభాసు, అనుష్క, బ్రహ్మానందం వీళ్ళంతా వచ్చేసి మణికొండ దగ్గర, ఇంక్లూడింగ్ ఆలీ. మన రాజమౌళి ఫ్యామిలీ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఎక్కడ షేక్పేట ఉంది అక్కడ. తర్వాత మన చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా వచ్చేసి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర. ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నట్టయితే మన అఖిలన్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా అదే జూబ్లీ హిల్స్. కొంతమంది వచ్చి జూబ్లీ హిల్స్ క్లబ్ అనేది ఉండేది, అక్కడ కూడా ఒక పోలింగ్ బూత్ ఉంది అక్కడ. తర్వాత మన అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి పక్కనే రా మన చిరంజీవి, సారీ, చంద్రబాబు గారికి ఇంటికి అవతల సైడ్ ఉండిద్ది, అల్లు అర్జున్ గారికి ఇంటి ఆపోజిట్ ఉండిద్ది అనమాట, బిఎస్ఎన్ సెంటర్ ఒకటి ఉండిద్ది. సో అది కూడా పోలింగ్ కేంద్రం, అక్కడ కొంతమంది. తర్వాత రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ మన బాలకృష్ణ ఇంటి పక్కన ఉండిద్ది అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ వాకింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేది ఉండిద్ది అక్కడ. సో అక్కడ కూడా పోలింగ్ బూత్ ఉంది, అక్కడ కొంతమంది. ఓవర్హెడ్ స్కూల్ అనేది ఉంది, అక్కడ కొంతమంది. తర్వాత జూబ్లీస్ పబ్లిక్ స్కూల్లో కొంతమంది. సో ఆల్మోస్ట్ సినీ సెలబ్రిటీలు ఎవరైతే ప్రతి నిమిషాన కూడా డబ్బులతో కౌంట్ చేస్తారో వాళ్ళు కూడా వెళ్ళి ఓటేస్తూ ఉన్నారు, ఓటేసి వస్తున్నారు. మరి మనం ఎలా ఉండాలయ్యా? టాప్ మోస్ట్ అఫీషియల్స్ కూడా ఓటేస్తున్నారయ్యా, ఓటేయండి అయ్యా. ఆ ఓటు వేయడం కూడా వెళ్ళామో ఓటేసి వచ్చాం అన్నట్టు ఉండొద్దు. ఏ నాకు ఎవడు నచ్చలేదురా, నేను నోటాకేస్తారా, అలా కూడా వద్దు. ఉన్నవాళ్ళు మంచి వాళ్ళకి వేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఊరొకళ్ళు ఉంటారు, అరే వీడు మంచి వాళ్ళు అనిపించిన వాళ్ళు ఉంటారు. లేదు ఇండిపెండెంట్లో ఊరొకళ్ళు ఉంటారు కదా, కనీసం వాళ్ళకన్నా ఓటేయండి. నెక్స్ట్ టైంలో లేదు మళ్ళీ పోటీ చేస్తారు, ఓటేయండి అయ్యా, ప్లీజ్ అయ్యా. మన టాప్ మోస్ట్ సెలబ్రిటీలు చూసి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటా ఉంటాం. ఈరోజు చెప్తున్నా, వాళ్ళు ఓటేశారయ్యా, బాధ్యత ఉన్నారయ్యా, మనం కూడా ఓటేద్దామయ్యా, బాధ్యత పొందామయ్యా, దేశాన్ని కాపాడుకుందామయ్యా. అరే పలానా లుచ్చ నా కొడుకు ఇలా, పలానా గలీజ్ నా కొడుకు ఇలా అని చెప్పేసి బుత్తులుకుంటూ ఉందామా? అరే మేము ఓటు గెలిపించేసినోడు రా బాబు నువ్వు అని చెప్పేసి గల్లా పట్టుకుని క్వశ్చన్ చేద్దామా? చాయిస్ మీదే, ఓటేయండి ప్లీజ్.